హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాల్ ఫర్ డ్రేక్. నా పేరు సందీప్ రెడ్డి, కంకణాల వెరిఫైడ్ ఎడ్యుకేటర్ అట్ అన్ అకాడమీ. ఫ్రెండ్స్, ఎవరికైతే జీకే గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుందో, జీకే చదివిన వెంటనే మర్చిపోతున్నారో, వాళ్ళందరికీ నా వీడియో చాలా చాలా యూజ్ఫుల్ అవుతాయి. నేను ఇప్పటికే చాలా ఇంపార్టెంట్ జీకే టాపిక్స్కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ ట్రిక్స్ చేశాను. మీరు కనుక నా వీడియో చూడాలి అనుకుంటే, మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, సో ప్రతి ఒక్కరు చూడండి. లేకపోతే అన్అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని సర్చ్ బాక్స్లో సందీప్ కంకణాల అని టైప్ చేస్తే మీరు నా వీడియో చూసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే ట్రిక్స్ టు రిమెంబర్ నేషనల్ పార్క్స్. సో నేషనల్ పార్క్స్ని తెలుగులో ఏమంటారంటే ఉద్యానవనములు. ఏమంటారంటే ఉద్యానవనములు. మీరు ఎలాంటి పోటీ పరీక్ష రాసినా, టీఎస్పిఎస్సి కానీ, ఏపీపిఎస్సి కానీ, రైల్వే కానీ, ఇలాంటి ఎలాంటి పోటీ పరీక్ష రాసినా ఉద్యానవనముల నుండి లేకపోతే వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల నుండి కంపల్సరీగా రెండు క్వశ్చన్స్ వస్తాయి. సో నేను మీరు కనుక నా వీడియో ప్రతి వీడియో చూసినట్టయితే నేషనల్ పార్క్స్కి సంబంధించి మీకు రెండు మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. ఓకేనా? నేను ఆల్రెడీ రెండు పార్ట్స్ చేశాను, ఇది మూడో పార్ట్. ఇప్పుడు నేను అప్లోడ్ చేసేది మూడో పార్ట్. సో ఎవరైతే నా ప్రీవియస్ వీడియో చూడలేదో వాళ్ళు ప్రతి ఒక్కరు చూడండి. ఓకేనా? ఇది చూడబోయే ముందు మీరు అందరికీ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, అదేంటంటే గుండి ఉద్యానవనం అనేది ఎక్కడ ఉంది, గుండి నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 కేరళ, ఆప్షన్ 2 ఒడిశా, ఆప్షన్ 3 తమిళనాడు, ఆప్షన్ 4 తెలంగాణ. మీకు గనక ఆన్సర్ తెలిస్తే ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి, అండ్ దాంతోపాటు మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మూడు గనక మీరు చేసినట్టయితే నా నెక్స్ట్ వీడియోలో నేను ముగ్గురు విన్నర్స్ని అనౌన్స్ చేయబోతున్నాను. ఎవరైతే ఈ మూడు పని చేశారో వాళ్ళని, ముగ్గురిని సెలెక్ట్ చేయబోతున్నాను. వాళ్ళకి నేను ఫ్రీగా పీడిఎఫ్ ఇవ్వబోతున్నాను. సో ప్రతి ఒక్కరూ ఆన్సర్ని కామెంట్లో పెట్టండి, ఈమెయిల్ ఐడి ఇవ్వండి, అండ్ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఈ మూడింటిలో ఏది మిస్ అయినా మీకు ఫ్రీగా పీడిఎఫ్ రాదు. సో ప్రతి ఒక్కరూ ఈ మూడింటిని పాటించండి. ఓకేనా? సో ఇప్పుడు మనం ట్రిక్స్ చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ట్రిక్స్ చూద్దాం. సో మొదటగా ఆల్రెడీ నేను కొన్ని వీడియో కొన్ని పార్ట్స్ కవర్ చేశాను. ఇప్పుడు సెవెంత్ పార్ట్ చూద్దాం. మధ్యప్రదేశ్లో ఉన్న ఉద్యానవనములు, మధ్యప్రదేశ్లో ఉన్న నేషనల్ పార్క్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మధ్యప్రదేశ్ని ఎంపీ లాగా, షార్ట్ ఫామ్ ఎంపీ లాగా గుర్తుపెట్టుకుందాం. ఎంపీ అంటే మనందరికీ తెలుసు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే మంత్రి. సో జస్ట్ మన ట్రిక్ కోసం మధ్యప్రదేశ్ని ఎంపీ లాగా గుర్తుపెట్టుకుందాం. సో మధ్యప్రదేశ్లో 8 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ప్రియదర్శిని, సత్పురా, పన్నా నేషనల్ పార్క్, వన్విహార్ నేషనల్ పార్క్, బన్విగర్ నేషనల్ పార్క్, సంజయ్ నేషనల్ పార్క్, మాధవ్ నేషనల్ పార్క్, కన్నా నేషనల్ పార్క్. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఈ 8 నేషనల్ పార్క్స్ నేమ్స్ని గుర్తుపెట్టుకోవడం. ఈ 8 నేషనల్ పార్క్స్ని, మరి అది చాలా కష్టం, కానీ నేను ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రియదర్శిని నేషనల్ పార్క్. ఇక్కడ ప్రియా అనే ఒక వర్డ్, ఒక పదం ఉంది కాబట్టి దాన్ని ఒక ప్రియా లాగా గుర్తుపెట్టుకోండి. ప్రియా పచ్చడి అందరికీ తెలుసు కదా, చాలా ఫేమస్. సో ఒక అమ్మాయి లాగా గుర్తుపెట్టుకోండి, ప్రియా అంటే ఒక అమ్మాయి లాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సత్పురా నేషనల్ పార్క్. సత్పురాలో ఎస్సీఏటి శాట్ అని ఒక మూడు అక్షరాలు ఉన్నాయి, లెటర్స్, మూడు అక్షరాలు ఉన్నాయి కదా, ఆ మూడు లెటర్స్తో నేను సాటర్డే అనే వర్డ్ చేశాను. చూడండి, సాటర్డేలో కూడా ఎస్సీఏటి శాట్ ఉంది కాబట్టి సత్పురాని సాటర్డే లాగా గుర్తుపెట్టుకోండి. థర్డ్ వన్ పన్నా నేషనల్ పార్క్. పన్నా నేషనల్ పార్క్ని పన్నా లాగా గుర్తుపెట్టుకోండి. పన్నా అనేది ఫేమస్ హిందీ మూవీ, అమీర్ ఖాన్ యాక్ట్ చేశాడు. సో పన్నా, ఫన్నా, పన్నా ఫన్నా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి కాబట్టి పన్నా నేషనల్ పార్క్ని పన్నా లాగా గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ వన్ వన్విహార్ నేషనల్ పార్క్. వన్విహార్లో వ్యాన్ అనే పదం ఉంది చూడండి, సో వన్విహార్ని వ్యాన్ లాగా గుర్తుపెట్టుకోండి. ఫిఫ్త్ వన్ బంద్వీగర్. చూడండి, ఇక్కడ బంద్ అనే పదం ఉంది కాబట్టి బంద్ అంటే అందరికి తెలుసు కదా, ఎవరైనా చనిపోతే మనందరము షాప్స్, స్కూల్స్ అన్నీ బంద్ చేస్తారు కదా, సో బంద్వ్ లాగా గుర్తుపెట్టుకోండి. సిక్స్త్ వన్ సంజయ్ నేషనల్ పార్క్ని సంజయ్ దత్ లాగా గుర్తుపెట్టుకోండి. సెవెంత్ వన్ మాధవ్ని మాధవన్ లాగా గుర్తుపెట్టుకోండి. ఎయిత్ వన్ కన్నా నేషనల్ పార్క్ని ముఖేష్ కన్నా లాగా గుర్తుపెట్టుకోండి. మీరు గమనించినట్టయితే ఈ ముగ్గురు ఫేమస్ యాక్టర్స్. సో ఈ విధంగా మనకు కొత్తగా 8 పదాలు వచ్చాయి కొత్తగా, ప్రియా, సాటర్డే, ఫన్నా, వ్యాన్, బంద్, సంజయ్, మాధవన్, ముఖేష్ కన్నా. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈజీగా చెప్తాను చూడండి. ఓకేనా? వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో, వీటిని అన్నింటినీ ఫ్రేమ్ చేసి ఒక స్టోరీ చెప్తాను చూడండి.
ప్రియా అనే ఒక అమ్మాయి సాటర్డే రోజు ఫనా మూవీకి వెళ్ళింది. ప్రియా అనే అమ్మాయి సాటర్డే రోజు ఫనా మూవీకి వెళ్ళింది. తాను వస్తుండగా వ్యాన్ యాక్సిడెంట్ జరగడంతో తాను చనిపోయింది. తాను వస్తుండగా వ్యాన్ యాక్సిడెంట్ జరగడంతో తాను చనిపోయింది. సో మధ్యప్రదేశ్ ఎంపీ బంద్ అనౌన్స్ చేశాడు. మధ్యప్రదేశ్ ఎంపీ బంద్ ప్రకటించాడు. సో అమ్మాయిని చూడడానికి సంజయ్ దత్, మాధవన్, ముఖేష్ ఖన్నా వాళ్ళ ఇంటికి వచ్చారు. చూడండి ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా ఉందో స్టోరీ. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ప్రియా అనే అమ్మాయి శనివారం రోజు సాటర్డే రోజు ఫన్నా మూవీకి వెళ్ళి వస్తుండగా వ్యాన్ యాక్సిడెంట్ జరిగింది. సో తను చనిపోవడంతో మధ్యప్రదేశ్ ఎంపీ బంద్ ప్రకటించాడు. సో సంజయ్ గాంధీ, మాధవన్, ముఖేష్ ఖన్నా తనని చూడడానికి వచ్చారు. సో మీరు కనుక ఈ స్టోరీని గుర్తుపెట్టుకుంటే మధ్యప్రదేశ్లో ఉన్న నేషనల్ పార్క్స్ అన్నీ మీకు ఈజీగా గుర్తుంటాయి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఎవరికైతే ఈ స్టోరీ నచ్చిందో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కర్ణాటకలో ఉన్న అతి ముఖ్యమైన నేషనల్ పార్క్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. కర్ణాటకలో ఉన్న అతి ముఖ్యమైన నేషనల్ పార్క్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే కుద్రిముఖ్ నేషనల్ పార్క్, సెకండ్ వన్ ఏంటంటే బండిపూర్ నేషనల్ పార్క్, థర్డ్ వన్ ఏంటంటే అన్షి నేషనల్ పార్క్, ఫోర్త్ వన్ బానేర్ఘట్టా నేషనల్ పార్క్, ఫిఫ్త్ వన్ నాగర్హోల్ నేషనల్ పార్క్. ఈ విధంగా 5 నేషనల్ పార్క్స్ ఉన్నాయి కర్ణాటకలో. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే కుద్రిముఖ్ నేషనల్ పార్క్. చూడండి ఇక్కడ ముక్ అనే పదం ఉంది కాబట్టి ముక్కుని ముఖేష్ లా గుర్తుపెట్టుకోండి, ముక్కుని ముఖేష్ లా గుర్తుపెట్టుకోండి. సెకండ్ వన్ బండిపూర్లో ఏఎండి యాండ్ ఉంది కాబట్టి యాండ్ అని గుర్తుపెట్టుకోండి, బండిపూర్ని యాండ్ అని గుర్తుపెట్టుకోండి. థర్డ్ వన్ అన్షి నేషనల్ పార్క్ లో ఎస్హెచ్ఐ, ఎస్హెచ్ఐ అంటే షీ, షీ అంటే శిల్పా, షీ అంటే శిల్పా శెట్టి లాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఫేమస్ యాక్ట్రెస్, అందరికీ గుర్తుంటుంది. ఫోర్త్ వన్ బన్నార్ గట్టా, బన్నీర్ గట్టాని బనానా లాగా గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ బిఏఎన్ఎన్ ఉంది కదా, సో ఈ 4 లెటర్స్ యూజ్ చేసి నేను బనానా అనే వర్డ్ని తయారు చేశాను. సో బానేర్ ఘట్టాని బన్నానా లాగా గుర్తుపెట్టుకోండి. ఐదోది నగర్ హోల్, నగర్ హోల్ని నగరం లాగా గుర్తుపెట్టుకోండి. నగరం అంటే అందరికి తెలిసింది కదా, సిటీ అని అర్థం. సో నగర్ హోల్ని నగరం లాగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకు కొత్తగా వచ్చిన వర్డ్స్ ఏంటి, ముఖేష్ అండ్ శిల్పా శెట్టి, బనానా, నగరం. సో ఇప్పుడు ఈ మూడింటిని, ఈ ఐదింటిని కలిపి ఒక సెంటెన్స్ క్రియేట్ చేస్తాను చూడండి. ముఖేష్ అంబానీ అండ్ శిల్పా శెట్టి, ముఖేష్ అంబానీ అండ్ శిల్పా శెట్టి కర్ణాటక నగరంలో ఉన్న పేదవాళ్ళకి బనానాస్ పంచి పెడుతున్నారు. మళ్ళొకసారి చూడండి, ముఖేష్ అంబానీ అండ్ శిల్పా శెట్టి కర్ణాటకలో ఉన్న నగరంలో ఉన్న ముఖ్యమైన పేదవాద వాళ్లకు బనానాస్ ని పంచి పెడుతున్నారు. మళ్ళొకసారి చెప్తాను చూడండి, ముఖేష్ అంబానీ అండ్ శిల్పా శెట్టి కర్ణాటక నగరంలో నివసించే పేదవాళ్లకు బనానాస్ ని పంచిపెడుతున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా మీకు సాధ్యమైనంత సహాయం చేయండి, వేస్ట్ చేయకండి, వృధా చేయకండి. మీకు ఏదో విధంగా మీకు కూడా మంచి జరుగుతుంది, ఓకేనా? సో ఫ్రెండ్స్ ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ ప్రతి ఒక్కరూ నా అడిగిన క్వశ్చన్కి కామెంట్ చేయండి. గుండి నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది, దీనికి ఎవరైతే ఆన్సర్ చేస్తారో వాళ్ళకి నేను విన్నర్ని అనౌన్స్ చేసి ఫ్రీగా PDF ఇవ్వబోతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.